ఏది లేనప్పుడు, ఏ విషయం దొరకనప్పుడు ఏదో ఒక రాద్ధాంతం చెయ్యాలి అంటే ఏదో ఒక అంటే తమకి అనుకూల మీడియాలో కానీ ఏదంటే వేరే చోట కానీ ఒక కథనం రాయించడం, దాని మీద హడావుడి చేయడం, ఒక రకంగా అదొక పత్యాపారం అంటారనమాట ఒక స్లాంగ్లో చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఆ పత్యాపారం చేసింది ఎవరు అంటే ఇంకెవరు, మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వైసీపీ నేతల నుంచి వస్తున్న విమర్శలు చూస్తుంటే. అదే కియా మోటార్స్ సంబంధించి, కియా మోటార్స్ విషయంలో ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే, ఎందుకు అంటే జగన్ గారి మీద ఏదో బురద జల్లాలి కాబట్టి కియా వెళ్ళిపోతుంది అనే ఒక అసత్య ప్రచారం తెర మీద తీసుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ బురద జల్లింది ఎవరో తెలుసా అనే కథనాలు మొదలైపోయినాయి. దానికి సంబంధించి చూసుకుంటే కనుక అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంట్ ఏదైతే ఉందో అది తమిళనాడుకు వెళ్ళిపోతుంది అనేది ఒక కథనం వచ్చింది, అందరికీ తెలుసు. అది అంతర్జాతీయ మీడియా రాసిన సంస్థ ఏదైతే ఉందో రాయిటర్స్ అనేది అది ప్రచురించడం, వాస్తవానికి నిజం చెప్పాలంటే మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్ప రాయిటర్స్ అనేది ఎవరికి పెద్దగా తెలియదు. రాయిటర్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ సంస్థ, ఎందుకంటే న్యూస్ ఏజెన్సీ సంస్థలు చాలా ఉంటాయి. ఏఎన్ఏ అని ఒక సంస్థ ఉంది, రాయిటర్స్ అని ఒక సంస్థ ఉంది, ఇంకా ఐఎన్ఐఎస్ అని ఒక సంస్థ ఉంది, ఐఎన్ఎన్ఎస్ అని ఇలా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని సంస్థలు. వాళ్ళు అక్కడి నుంచి మనకి ఫీడ్ పంపిస్తూ ఉంటారు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్కి వాళ్ళు మంత్లీ ఇంతని పే చేసుకుని అక్కడి నుంచి ఫీడ్ పంపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఒక సంస్థ అనమాట రాయిటర్స్ అనేది. ఒక రకంగా చెప్పాలంటే ఏఎన్ఐ బాగా డెవలప్ అయిన తర్వాత రాయిటర్స్ కొంచెం తగ్గింది, ఇప్పుడు ఏఎన్ఐనే ఎక్కువ అందరూ వాడుతున్నారు, చాలా వేగంగా ఫీడ్ కూడా వస్తుంది. సో రాయిటర్స్ అనేది మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకి పెద్దగా తెలియదు, రాజకీయ నాయకులు కొంతమంది తెలిసి ఉండొచ్చు అంతే. అంతమించి రాయిటర్స్ అంటే ఏంటి, అదొక టీవీ అదొక ఛానల్ అని అనుకుంటారు. కానీ అలాంటి, ఎందుకంటే ఈ ఏజెన్సీ సంస్థలు అన్నింటికీ వెబ్సైట్లు ఉంటాయి, సోషల్ మీడియాలో వాళ్ళు ఇది ఉంటుంది కాబట్టి త్రూ దాని ద్వారా అన్న ఫీడ్ అది పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వెబ్సైట్లలో కొన్ని కథనాలు రాసి పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి. అలాంటి కథనమే ఇప్పుడు రాయిటర్స్లో ప్రచురించిందనమాట, అంతే తప్ప అంతమించి ఏం లేదు. అయితే ఎవరో వాళ్ళకి మరి ఏ రకమైన సోర్స్ అందిందో లేదంటే ఎవరైనా మాటలు విన్నారో ఏంటో తెలియదు, కానీ ఏదో ఒక సోర్స్ ద్వారా ఒక కథనం అయితే రాసేసి పోస్ట్ చేసేసారు. అయితే ఈ కథనం రాయించిన వాళ్ళు ఎవరు, ఎంత చౌకుబారు కథనం ఎందుకు రాశారు అనేది తెర వెనక చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరో రాయించి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేందుకు ఈ ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కథనం వచ్చిందో ఒక 24 గంటలు దాటక ముందే కథనం ఇలా రావడంతో వెంట వెంటనే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ స్పందించేసింది. అంటే తెలుగుదేశం పార్టీకి ముందే తెలుసా ఈ కథనం రాబోతుంది అనేది, ఎందుకంటే డైలీ రాయిటర్స్ ఎవరో చదవరు కదా, రాయిటర్స్లో ఏమొస్తుందని. కనీసం ఒకవేళ వచ్చిందంటే ఆ నోట ఈ నోట వీళ్ళకి తెలడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరు రాయిటర్స్ కథనాలు ఎవరూ చదవరు, మహా అయితే ఒక హిందూ దినపత్రిక చదువుతారు, లేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, లేదంటే ఇంకా డెక్కన్ క్రానికల్ ఇలా చాలా ఉన్నాయి. ఒకవేళ జాతీయ మీడియా పత్రికలు చదవాలి అంటే కనుక జాతీయ స్థాయిలో కథనాలు తెలుసుకోవాలంటే రాయిటర్స్ అనే ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసి ఎవరు చదవరు, ఆ కథనం ఎవరూ చదవరు. ఒకవేళ రైటర్స్ ఒకవేళ పత్రిక ప్రచురించినా ఆ పత్రిక ఇక్కడ మనకి విజయవాడ అమరావతి రాదు. సో కావాలనే ఎవరో చేయించారు అది తెలుగుదేశం నేతల అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే రైటర్స్ రెగ్యులర్గా ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి. అందుకే ఇప్పుడు ఒక ప్రధానంగా జగన్ గారి పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే ఈ కథనం కావాలని తెలుగుదేశం పార్టీ రాయించి ఉంటుంది అనేది వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి. ఎందుకంటే ఏదో రకంగా బురదజల్లే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ కియా మోటార్స్ తరలి వెళ్ళిపోతుంది అనే ప్రచారం చేస్తే కనుక మా హయాంలో మేము తీసుకొచ్చినవి ఇప్పుడు జగన్ గారి ఒత్తిడి తట్టుకోలేక ఆ 75% నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఉందో 75-75% మందికి ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఏదైతే ఉందో అది మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాగ ఏ సంస్థలు ఉన్న సంస్థలు లేకపోతే కొత్త సంస్థలు ఏమొస్తాయి, జగన్ గారి పాలన అట్ర ఫ్లాప్ అయింది అనే ఉద్దేశంతో ఒక ప్రచారం చేయాలని చెప్పి మరి ఈ కథనం రాయించారా ఏంటి అనేది పక్కన పెడితే ఎవరో వాంటెడ్లీ ఈ కథనం రాయించారు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న నాయకులు. మరి దీని మీద లోతుగా విచారణ చేస్తే ఎవరనేది బయటపడుతుందేమో, ఎందుకంటే ఇలాంటి కుయుక్తులు ఇలాంటి కుట్రలు కుతంత్రపు ఆలోచనలు అనుభవం ఉన్న నాయకులకే ఉంటాయి కాబట్టి ఆ అనుభవం ఎవరికి ఉంది, ఏంటి ఎవరు రాయించారు అనేది త్వరలోనే బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఉన్న సంస్థలు వెళ్ళిపోయి ఉన్న కంపెనీలు వెళ్ళిపోతే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పా,
$3 బిలియన్ సాయం చేసేందుకు బ్యాంక్ ముందుకు వచ్చింది ఆల్రెడీ అని. సో అలాంటప్పుడు నిజంగా వెళ్ళిపోయేది ఉంటే ఆ లోన్లు ఇవ్వడానికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు రావు కదా. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ చేతులు ఎత్తేసింది ఇంకా లోన్లు రావు అప్పులు రావు అప్పులు ఎవరు ఎవరు అన్నారు. ఉన్న అప్పులు చేసేసి ఇప్పుడు తీరుస్తూ ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం కొత్త అప్పులు చేయాలనే ఆలోచనే లేదు. ఇంకా అప్పులు ఎందుకు, ఓకే అవసరమైనప్పుడు అప్పులు చేస్తుంది ప్రభుత్వం ఏదో రకంగా తెచ్చుకుంటుంది. కాబట్టి ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నంలో అయితే ఒక ప్రత్యాపారం అయితే మొదలుపెట్టారని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి.